हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल कीर्तना व्लॉग्स एंड टीचिंग चैनल। इवा मन ड्रा पंजाबी ड्रेस टॉप स्टिचिंग चूस्तुन्नामंडी। मुंदुगा मन वे रेंडु स्टेप्स सेफ्टी पिन्स पेट्टुकोनि तर्वात नेक चुट्टू मन इप्पुडु वीडियो चूपिस्तुन्न प्रकारं स्टिचिंग चेसुकोवालंडी। ओकेना, चूडंडी इप्पुडु स्टिचिंग चेस्तुंदि। ఎలా చేస్తున్నామో ఏమో చూడండి। ఇలా నీట్ గా నెక్ చుట్టూ లైన్ కి అదే స్టిచింగ్ చేయండి। అలా స్టిచింగ్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ సేఫ్టీ పిన్స్ తీసేయాలండి। నెక్స్ట్ వచ్చేసి एक्स्ट्रा पीस नच्चेसी मनम कट चेसुकुने इला ओकेना। ओके, इप्पुडु कट्स पेट्टुकोवालंडी। एंदुकंटे कट्स पेट्टुकोवडं वल्ल इदी ड्रेस वच्चेसी मनम रिवर्स चेसां कदा, रिवर्स चेयडानिकी ईजीगा उंटुंदी। इप्पुडु मनम वीडियोलो रिवर्स चेयडं जरिगिंदी, चूडंडी ఇలా రివర్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన ప్రకారం। ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో స్టిచ్ వేసుకోవాలండి నెక్ చుట్టూ। అలా ఓ స్టిచింగ్ వేయండి, సేమ్ టు సేమ్ అదే ఇంతవరకు చూపించాం కదా, సేమ్ అలాగే కుట్టండి। నీట్గా ఫినిషింగ్ బా రావాలండి, చాలా చిన్న సన్నగా కుట్టేం చూడండి। మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి। మెయిన్లీ ఇది బిగినర్స్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి। ఓకేనా? ఓకే అండి, అదే ఆ విధంగా అయిపోయింది నెక్ అయితే। ఇప్పుడు మనకు డిజైన్ అయిపోయింది। ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి టూ ఫోల్డ్ చేసుకొని అదే ఇప్పుడు మనం రైట్ సైడ్ నెక్ ఫ్రంట్ పార్ట్ కుట్టాము। ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వచ్చేసి పీసు కింద టూ ఫోల్డింగ్స్ వేసి స్టిచ్ చేసుకోవాలండి। ఇది లైనింగ్ పీసు। ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్స్ దగ్గర, షోల్డర్స్ నుంచి నీట్గా లైనింగ్ను మాత్రం మనము ఒరిజినల్ పీస్కి అటాచ్ చేస్తున్నామన్నమాట। సో యాజ్ టీజ్గా లైనింగ్ను వచ్చేసి ఒరిజినల్ పీస్కి అటాచ్ చేస్తున్నామండి। మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, వెరీ సింపుల్ అండి। ఇది వచ్చేసి పెంట్ ప్రాట్, ఇంకా సేమ్ టు సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా మీరు కుట్టుకోండి। ఇంట్లో మా ఏ మార్పు లేదండి। సేమ్ చూసారుగా లైన్ పీస్ను ఒరిజినల్ పీస్కి అదే, ఆ తర్వాత ఎక్స్ట్రా పీస్ను వచ్చేసి మనం అదే మన దగ్గర ఉన్న ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దాని నుంచి అక్కడ కట్స్ పెట్టుకోవడం ఎందుకో తెలుసు, టక్స్ కోసం అండి। మనకి పంజాబీ డ్రెస్కి టక్స్ ఎక్కడి నుంచి రావాలనేసి అక్కడ ఒక కట్స్ పెట్టినాము। అలా పెట్టడం వల్ల మనకి ఏమంటే గుర్తుంటుంది। ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా మనం నీట్గా కట్ చేసుకునేయాలండి। మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలండి। ఓకేనా? నీట్గా ఓకే అంతేనండి, వెరీ సింపుల్। ఇప్పుడు వచ్చేసి మనకి పెయింట్ పార్ట్ రెడీ అయిపోయింది। సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు బ్యాక్ పార్ట్ కూడా తయారు చేసుకోండి। ఓకేనా? వీడియోలో లెంత్ అయిపోతుంది అనేసి మేము చూపించలేదు। ఇంకోటి ఏమిటంటే ఇక్కడ వచ్చేసి 3x4 హ్యాండ్ డిజైన్ చేసాం చూడండి ఫ్రెండ్స్, అదైతే వీడియో చూడండి। టూ హ్యాండ్స్ మేము డిజైన్ చేసాము, హ్యాండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అబ్బా। ఇప్పుడు వచ్చేసి మన దగ్గర పెంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినాయి। ఇప్పుడు వచ్చేసి పెంట్ పార్ట్కి ఇదే వైట్ ఆపోజిట్ అన్నమాట, రెండింటికి ఆపోజిట్లో పెట్టుకోండి। ఆ కింద లైనింగ్ ఉంటుంది, పైన లైనింగ్ ఉంటుందండి, మధ్యలో వచ్చేసి ఒరిజినల్ పీసులు ఉంటాయి। ఓకేనా? అదే అండి, మీరు చూసుకోవాల్సింది, గమనించుకోండి, కింద లైనింగ్ పీస్, పైన లైనింగ్ పీస్ ఆపోజిట్లో పెట్టినారనుకో పెంట్ బ్యాక్ సెట్ అయిపోతుందండి మొత్తం। ఇప్పుడు మనం
షోల్డర్స్ మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. జాయిన్ చేయాలి కదా, రెండు షోల్డర్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. రెండు షోల్డర్స్ అయితే మనం స్టిచ్ చేసేసామండి. ఓకేనా, ఇప్పుడు జాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేసి డౌట్ మీకైతే రావచ్చండి. ఈ హ్యాండ్ పీస్ని వచ్చేసి సెంటర్లో పెట్టండి. సెంటర్లో పెట్టి షోల్డర్ అదే అండి, ఇక్కడ మనము జాయింట్ చూసారా, సెంటర్లో పెట్టాలండి. సెంటర్ అయితే ఇంపార్టెంట్. సెంటర్లో కనుక మిస్ అయిందనుకో హ్యాండ్ అయితే అటు ఇటు అయిపోతుందండి. ఓకేనా, చూసుకోండి నీట్గా అలా అండి, అలా స్టిచ్ చేసుకోవాలండి నీట్గా. ఓకేనా, హ్యాండ్ అయితే బాగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ అంతే అండి, హ్యాండ్ అయితే స్టిచ్ చేసేయండి. ఇంకో హ్యాండ్ ఏమంటే ఒక హ్యాండ్ మాత్రమే స్టిచ్చింగ్ చేసాము, ఇంకోటి యాజ్ స్టిచ్గా అదే విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి వీడియో లెంత్ ఎక్కువ అనేసి మేమైతే చాలా తగ్గించాము. ఇంకా ఏమంటే కొద్దిగా ఫాస్ట్ కూడా పెట్టామండి. ఫాస్ట్ అంటే ఏం మరీ ఓవర్ ఫాస్ట్లో ఏం కానీ కొద్దిగా పెట్టాము. ఓకేనా, చూసి నేర్చుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకు వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి వచ్చేసి మనం ఎవరికైతే ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటామో దాన్ని బట్టి వచ్చేసి మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్కి వచ్చేసి లైన్ అంతా ఫుల్ వేయలేదండి, కొద్దిగా మాత్రం వేసాము. సంక అంటారు కదా, దాన్ని మాత్రం వేసినాము. వచ్చేసారు కదా, కట్స్కి మనం అక్కడ కట్స్ ఉన్న దగ్గర 1 ఇంచ్ మాత్రమే పెట్టుకొని సో దానికి పైన వరకు మనం నిలిపేయాలండి. అక్కడి నుంచి కట్స్ వస్తాయి. ఇంకా రవాణా ఉరకాయలు కొట్టని చెప్పాలా ప్రకారం మనం కావాల్సిన మెజర్మెంట్ అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకొచ్చేసి రావాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఇక్కడ స్టిచ్ వచ్చేయాలి. వెళ్ళిపోవాలి. ఓకేనా, కాదు ఆయన తెలిసిన మాట కన్నా ఏం చెప్తారు ఇవి అదే లైనింగ్ అయిన తర్వాత కింద ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేశానో తెలియట్లేదు. సేమ్ రెండు హ్యాండ్ కూడా అదే విధంగా మీరు స్టిచ్ చేసుకోండి. ఈ హ్యాండ్ లాగా ఆ హ్యాండ్ కూడా సేమ్ టు సేమ్ స్టిచ్ చేసుకోండి అండి, 3 టైమ్స్. ఓకేనా, గుర్తు పెట్టుకుంటే మనం అదే బండ గుర్తులు రెండు గీతలు గీసుకోండి. అలా గీసుకున్న తర్వాత మొదటి హ్యాండ్ని బట్టి సెకండ్ రెండు హ్యాండ్ కూడా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కట్స్ కోసం వచ్చేసి 3-2 డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. ఇవి వచ్చేసి మనకి కట్స్ అంటారు కదా పంజాబీ డ్రెస్కి, దాన్ని ఏమంటారు అదే నా అనేది కట్సా ఏంది అనేది అది, అవి దానికోసం వచ్చేసి మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నామండి. ఆ కట్స్ కోసం కుడుతున్నాము చూడండి బా, 1 ఇంచ్తో 2 డబుల్ ఫోల్డింగ్ చేసి కట్స్ పెట్టుకోండి. ఓకేనా, సో అలాగే ఇంకో అదే ఇంకో పార్ట్ కూడా మనం కుట్టుకోండి కట్స్కి. ఓకే, సేమ్ టు సేమ్ ఉంది అంతే అండి, వెరీ సింపుల్. చెప్తా నిమిషాలు
अंत इन मनक ड्रस रेडी अभी वीडियो को माला तरवा मुंदर पार्ट नचते लाइक शेयर सब्सक्राइब फ्रेंड्स ना चैनल आदरी सारे नम्मचुना बाय अंडी।